అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయినా, ఇక్కడ మంగళగిరిలో నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినా, 2019 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం అనేక ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఒక్కసారి మనం చూస్తే 2019లోనే లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి స్వర్ణకారుల్ని ఆదుకునే ప్రక్రియ కూడా ఆనాడే మేము ప్రారంభించాం. దాని తర్వాత కోవిడ్ వచ్చినా, కోవిడ్ అప్పుడు కూడా నిరుపేదలకు ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలన్నా, అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు దొరకకపోయినా, మందులు దొరకకపోయినా అమెరికా నుంచి డాక్టర్లు పట్టుకొచ్చి జూమ్ ద్వారా టెలిమెడిసిన్ కూడా ఆనాడు మంగళగిరి ప్రజలు కూడా మేము అందజేస్తాం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా మంగళగిరిలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాము. ఇంకో పక్కన క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, ఉగాది కానివ్వండి, అటుపక్కన పాస్టర్లకి, పురోహితులకి, ఇమాముల మోజములు కూడా ఆ పండగలకి గౌరవంగా మేము కూడా బట్టలు పెడతాం జరిగింది. ఇంకో పక్కన నిరుపేదలు ఎవరన్నా స్వయం ఉపాధి కోసం తోపుడు బండి కావాలంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో తోపుడు బండ్లు కూడా మేము ఇస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా వికలాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను కూడా గ్రామాలు పర్యటించినప్పుడు అనా మాకొక ట్రైసైకిల్ ఇవ్వండి అంటే ఇప్పటికీ దాదాపు 10 మంది కూడా మేము ట్రైసైకిల్స్ ఇస్తాం జరిగింది. మన ఎండాకాలంలో కూడా తాగునీటి సమస్య మంగళగిరిలో తీవ్రంగా ఉంటే ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి ఎవరికైనా తాగునీరు కావాలంటే ఉచితంగా మేము అందజేస్తాం జరిగింది. అది కూడా ఏదో నాసిరికనే ట్యాంకర్ కాదు, కొత్త ట్యాంకర్ కొని మరి సురక్షితమైన తాగునీరు కూడా మేము అందజేశాం. మొన్న మీరు చూశారు ఈ ప్రభుత్వం అధికారులను అడ్డంగా పెట్టుకుని వ్యతిరేకించిన మా కార్యకర్తలు పోరాడి మంగళగిరిల అన్న క్యాంటీన్ కూడా మేము ప్రారంభించాము. ఈ నెలాఖరు కూడా తాడేపల్లిలో కూడా ఇంకొక అన్న క్యాంటీన్ కూడా మేము ప్రారంభించబోతున్నాం. ఇంకా ఈ కార్యక్రమం వచ్చే ముందర కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో స్త్రీ శక్తి అనే కార్యక్రమం కింద మంగళగిరి మహిళలకి స్వయం ఉపాధి కల్పించాలని మొదటి బ్యాచ్ కింద టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సు కూడా మేము పెడతాం జరిగింది. అంతేకాకుండా కావలసిన మెషిన్ సామాగ్రి కూడా వాళ్ళకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అందజేస్తాం కూడా జరిగింది. ఇంకో పక్కన మనం చూసాం వర్షాకాలంలో కూడా నేను తిరిగినప్పుడు రోడ్లు ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అందరూ చూశారు. రత్నాల చెరువులో మొత్తం బురద రోడ్లు. వాళ్ళ కోరిక మేరకు ప్రజలు నాకు వారం రోజుల సమయం ఇచ్చిన కేవలం 4 రోజుల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా మేము రోడ్లు కూడా వేస్తాం జరిగింది. ఇంతేకాకుండా మేము ఇంకా ముందు కూడా ఇక్కడ మంగళగిరిలో నిరుద్యోగ యువతి యువకులకి ఆన్లైన్ కోర్సు ఇచ్చి వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మేము పనిచేస్తున్నాము. ఇంకో పక్కన చేనేత అంటే మంగళగిరి, మంగళగిరి అంటే చేనేత. చేనేతలు వాళ్ళు తయారు చేస్తున్న వస్త్రాలు కూడా టాటాతో ఒప్పందం కుదుర్చుకుని భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెటింగ్ చేయాలన్న లక్ష్యంతో కూడా ఇప్పటికే టాటా వాళ్ళతో 2 మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఇంకా ముందు తీసుకెళ్తాం. దీంట్లో భాగంగా నేను పర్యటించినప్పుడు చాలా మంది అయ్యా మాకు ఆరోగ్యం బాగాలేదు, మాకు మందులు దొరకట్లేదు, మందులు బాగా ఖరీదైనవి, ఏదో చేయండి ఆదుకోండి అని కోరుతాం నేను. దాంట్లో భాగంగా ఇక్కడున్న పెద్దలందరితో కూడా నేను చర్చించిన తర్వాత దుగ్గిరాలకు ఒక ఆరోగ్య రథం, సంజీవని అనే పేరుతో ఒక ఆరోగ్య రథం ఏర్పాటు చేయాలని, మంగళగిరి టౌన్ కి రూరల్ కి టౌన్ లో ఒక ఆరోగ్య క్లినిక్, తాడేపల్లి రూరల్ టౌన్ కి ఇంకొక ఆరోగ్య క్లినిక్ తాడేపల్లిలో ఏర్పాటు చేసి నిరుపేదలకి ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా 1 సంవత్సరంలో 50,000 కుటుంబాలకి ఉచితంగా మందులు గాని మన డాక్టర్ పెట్టి వాళ్ళకి కావాల్సిన హెల్త్ కేర్ అందించాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇదేదో ఉచితంగా మందులు ఇస్తామో లేదంటే ఒళ్ళు నొప్పులు ఉంటే డోలో 650 ఇచ్చి ఇంటికి పంపిస్తాం కాదు. మా ఆలోచన అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ పెట్టుకుని అసలు మంగళగిరి ప్రజల హెల్త్ ప్రొఫైల్ అనేది మెరుగుపరచాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా 5-ఛానల్ మానిటర్ ECG, ఇది జనరల్ గా మొబైల్ వెహికల్స్ లో పెట్టారు, దాదాపు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5-ఛానల్ మానిటర్ ఇది ICUలో పెట్టే మానిటర్, అది రథాల్లో
అదే విధంగా క్లినిక్ లో కూడా మేము పెడతం జరుగుతుంది ఇంకా సెమీ ఆటో అనలైజర్స్ అంటే రక్త పరీక్షలకి సెమీ ఆటో అనలైజర్స్ పెట్టి దాదాపు 200 పరీక్షలు ఈ సెమీ ఆటో అనలైజర్స్ ద్వారా చేసేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది యూరిన్ టెస్ట్ గాని స్టూల్ టెస్ట్ కూడా ఆ రథంలో క్లినిక్ లో కూడా చేసే విధంగా మేము చేస్తున్నాము నా లక్ష్యం ఒకటే మన అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా నిలబడాలి మంగళగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాలి అభివృద్ధి సంక్షేమాలు ఎప్పుడు ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఈ సంజీవని ఆరోగ్య రథాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మండల అధ్యక్షురాలకు గ్రామ అధ్యక్షులందరికీ పిలిపించాను దగ్గరుండి కార్యక్రమం చేయాలి ఎవరకైనా ఇంకా సూపర్ స్పెషాలిటీ అనే ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యతగా ఒక కార్యకర్తగా మనందరం తీసుకోవాలని కూడా నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది ఓ వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు ఎవరైతే ఈ క్లినిక్ ని ఆశ్రయించారో వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళతో టచ్ లో ఉండి టైం అగైన్ అంటే మందులు వేసుకున్నారా టైం ఇప్పుడు ఎలా ఉంది టైం అండ్ అగైన్ ఆటోమేషన్ ద్వారా కూడా ఇది చేయాలన్న ఆలోచనతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఉచితంగా టెలిమెడిసిన్ ఎట్లయితే కోవిడ్ అప్పుడు చేశామో అదే విధంగా టెలిమెడిసిన్ కూడా అందజేయాలన్న లక్ష్యంతో ఈరోజు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ మేము పనిచేస్తాం జరుగుతుంది మా అంతిమ లక్ష్యం ఒక్కటే మంగళగిరిలో ఎవరికి హైపర్ టెన్షన్ ఉండకూడదు ఎవరికి డయాబెటీస్ ఉండకూడదు ఎవరికి కార్డియో ప్రాబ్లం ఉండకూడదు అట్లా హెల్త్ ప్రొఫైల్ అనేది మంగళగిరి నియోజకవర్గం హెల్త్ ప్రొఫైల్ అనేది రాబోయే 5-10 సంవత్సరాల్లో ఒక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సంజీవని అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం జరిగింది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తాం ఇంకా మెరుగుపరుచుతాం దీని ఎట్లా మంగళగిరి ప్రజలకు ఎట్ట దగ్గర తీసుకురావాల లక్ష్యంతో మేము అందరం పనిచేస్తాం జరుగుతుంది ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పి నేను సిద్ధం నేను మంగళగిరి అభ్యర్థిని సో ఇది మంగళగిరిలో మేము పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుని ముందల మంగళగిరిలో చేద్దామని లక్ష్యం అంటే ఇప్పుడు ప్రభుత్వం పరంగా 107 ఉంది కానీ అది ఎక్కడ 108 ఎమర్జెన్సీ ఉంది 108 ఫోన్ చేస్తే బండలు రావు మీరు చూస్తున్నారు అదే విధంగా 104 చేస్తే కూడా ఎక్కడ రావట్లా సో అది ఇప్పుడు ఇది ఒక మోడల్ గా తీసుకుంటున్నాం నేను కూడా స్టడీ చేస్తున్నా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ని లింక్ చేసి ఇటు పక్కన వాట్సాప్ తో కూడా లింక్ చేసి ప్రజల్ని హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది ఒక పైలట్ గా ముందల మంగళగిరిలో 50,000 కుటుంబాలకు ముందలు చేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా రాష్ట్రం వ్యాప్తంగా ఎట్లా చేయాలి 104 ని ఆల్రెడీ నా మాత్రం ఉన్న 104 ని ఎలా బలోపేతం చేయాలి ఈ మోడల్ మీరు రోల్అవుట్ చేస్తాం లేదా మా ఎన్టీవీ మిత్రులు ఏం ప్రశ్న లేదా అన్నీ అయిపోయింది అక్కడనే ఇంకేం లేవు మీకు దుగ్గిరాల రాజకీయ గురించి ఏం లేవా మంగళగిరి అంటే 3 నియోజకవర్గాలు అబ్బా తాడేపల్లి ఒక రకంగా ఉంటుంది మంగళగిరి ఒక రకంగా ఉంటుంది దుగ్గిరాల ఒక రకంగా ఉంటుంది గోరంట్ల మాధవ్ గారి పైన ఆయన చేసిన పనిక అదేంటి అంటే వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ అలాంటి వాళ్ళలా కనిపిస్తున్నారు నాకు వాళ్ళ పార్టీ నుంచి కూడా మొన్న ఒక ఆయన వెళ్ళిపోయి కూడా చెప్పాడు ఇంక రాసలీలు చాలా ఉన్నాయి బయట వస్తాయని కూడా ఒక ఆయన చెప్పారు అదే ఇంకా చాలా రత్నాలు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు అవంతి గారిది ఒక స్టోరీ చూసాం అంబటి రాంబాబు గారు స్టోరీ ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమోషన్ ఇచ్చారు ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు ఏం చూసి చేశారు నాకైతే తెలియదు ఆయన కాఫర్ డ్యామ్ కి పోలవరానికి తేడా తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తిని చేశారు ఇప్పుడు మాధవ్ గారిది అడ్డంగా దొరికాడు ఇది మరీ దారుణం అది రాసలీలలో ఫోన్ కాల్ బలవంతంగా మహిళలు రమ్మంటాం అదవుతే ఇది ఏకంగా ఫ్లాష్ చేశాడు ఈయన ఇంకా ఎస్పీ గారేమో కోతలు కూస్తాడు ఇంకేం చెప్పాలా అలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో you